హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డుల కేసిరెడ్డి లావణ్య టీఆర్ఎస్ పార్టీ నుండి 26వ వార్డు తరఫున దీపం ఇచ్చిన మన మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి కృతజ్ఞతలు. ఈ వార్డుల రెండోసారి గెలిచి ఇప్పుడు మూడవసారి మళ్ళా విజయదుందుని మోగించేందుకు మా వార్డు ప్రజలందరూ మూకుమ్మడిగా మాకు మద్దతు ఇస్తున్నందుకు వారందరికీ పేరు పేరున పాదాభివందనం. వారందరి రుణం తీర్చుకోలేనిది. వార్డులో ఇప్పటి వరకు 100% సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించడం జరిగింది. ఇక ముందు కూడా మిషన్ భగీరథ నీళ్లు వార్డులో ఉన్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు నిరంతరం కృషి చేస్తాం. 5 ఏండ్లు మరో 5 ఏండ్లు మాకు అవకాశం ఇచ్చేందుకు అందరూ మాకు పేరు పేరున వచ్చి ఓటు వేస్తామని అంటున్నారు. కారు గుర్తు ఇక్కడ అధిక మెజారిటీతో గెలవబోతున్నది. వారందరికీ మా యొక్క అభినందనలు. మేము మళ్ళీ గెలిచాక 24 గంటలు వారి రుణం తీర్చుకునేందుకు ప్రతి ఇంటి కడప దొక్కుంటూ ఏ సమస్య ఉన్నా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుతాం. ఇన్ని రోజులు ఏదన్నా పొరపాటు జరిగినా కూడా ఇక ముందు అట్లా జరగకుండా ప్రతి ఇంటి సమస్యను మేము తీసుకొని పనిచేస్తామని హామీ ఇస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది, ముఖ్యమంత్రి ఉన్నారు, మనకు మంత్రి ఉన్నారు కాబట్టి కారు గుర్తుకు ఓటేస్తేనే మా ద్వారానే న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మరోసారి మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రతి ఓటు మనకే పడేది ఉంటే ఇంత బలం ఉన్నది అనేటువంటిది ఇంకా బలం నాకు చేకూరుతుంది. ఆ బలంతో మీకు ఏదైనా సాయం చేయడానికి నేను ఎల్లవేళ కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు 26వ వార్డు ప్రజలు నన్ను అధిక మెజార్టీతోనే గెలిపించాలని కారు గుర్తుకే ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతోనే గెలిపించాలి. మున్సిపాలిటీ 26వ వార్డులో గత 2 సార్లు కేసీఆర్ లావణ్యను గెలిపించినందుకు గాను తను కూడా తన చేతనైన సహాయం అభివృద్ధి మీ దగ్గర చేసుకుంటూ 3వ సారి కూడా మేము ముందుకు వస్తున్నారు. గత 2 సార్లు గెలిపించింది అని అంటేనే ఆమె ఎంత ప్రజలకు సేవ చేయగలుగుతుంది అనేది మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా ఈసారి కూడా మళ్ళీ ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి లావణ్య గారిని గెలిపించి మళ్ళీ ఈ వార్డు తరఫున ప్రతి మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహించవలసిందిగా మీరు ఆశీర్వదించండి. ఈ ఆశీర్వాదంతో తప్పకుండా మీకు ఆమె లావణ్య సేవ చేయగలుగుతుంది, మీకు మీ వార్డును కూడా అభివృద్ధి చేయగలుగుతుంది. తప్పకుండా మీ ఓటు కారు గుర్తు వేసి కేసీఆర్ లావణ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని